ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించి మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాం. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి ఆ తర్వాత విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే ఈ వచ్చిన మార్పులు ఎంతవరకు ఫలితాలను తీసుకొచ్చింది, ఎన్ని అడ్డంకులు వచ్చాయి దారిలో, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అంతేకాదు ప్రతిపక్షాల నుండి ఏ రకమైన ఆరోపణలు, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో. సార్, హలో సార్. అందరూ మీతో మాట్లాడతారంట, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారట, మీతో చాలా విషయాలు చర్చిస్తారట. సో బిఫోర్ వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మనం ముందు మాట్లాడుకుందాం సార్. మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్? నాకంటే ముందు మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారితో ఆలోచన ఏంటంటే, విద్య అనేది ఇదేదో వెల్ఫేర్ కాదు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాన్సెప్ట్ విద్య అనేది అసెట్. ఇది ఈ రోజు కాదు, రాబోయే తరానికి, రాబోయే ఇంకో 25-50 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక సంపదను సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఇంపార్టెంట్ అనే ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి నాకు రెస్పాన్సిబుల్ అనేది, అది నాకు సాటిస్ఫాక్షన్. అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి, ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి? మూమెంట్ రాగానే ఇది ఫస్ట్ క్యాబినెట్ చేసాము. క్యాబినెట్ మనకంటూ ఒక యూనిక్గా ఒక కార్యక్రమం చేయాలి. ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, అది మనం అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అని ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు జగన్మోహన్ గారు. అమ్మ విద్యా దీవెన తెచ్చారు, ఆయన వచ్చి రీఎంబర్స్మెంట్ పథకాన్ని అప్పుడు పెట్టారు, పెట్టి హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు. ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పగడబందిగా ఆ ఫౌండేషన్లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైయర్ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అవుతాడనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబినెట్లో మొదటి డిస్కస్ చేసినప్పుడు ఆయన అప్పటి నుంచే నేను ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమం పెట్టా అందులో భాగమే నాడు నేడు. మొట్టమొదట అసలు నాడు నేడు స్టార్ట్ చేసినప్పుడు మైండ్లో ఫస్ట్ అసలు ఏం థాట్ ఉండింది, ఏం ఫస్ట్ చేద్దాం అనుకున్నారు? రాష్ట్రంలో 45 వెల్స్కూల్స్ ఉన్నాయి. ఈ 45 వెల్స్కూల్స్ని ఏదో పాడుపడిపోయిన స్కూల్ని మనం వచ్చి దాన్ని వచ్చి ఇంప్రూవ్ చేయడం కానీ దాన్ని రెనోవేట్ చేయడం కానీ కాదు. 45 స్కూల్ని ఒక కాన్సెప్ట్లో పిల్లవాడు వచ్చి కింద కూర్చోకూడదు, మా స్టూడెంట్ వచ్చి వాళ్ళకి బెంచెస్ ఉండాలి, దాంతోపాటు స్కూల్లో మీ ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి, దానికి ఫ్యాన్లు ఉండాలి, ఇవన్నిటికంటే ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి, ఆడపిల్లలకి ఇబ్బంది పడకూడదు. టాయిలెట్స్ తీసుకోవడం కాదు, టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా. దేశంలో ఎక్కడైనా సరే టాయిలెట్ కడతారు, కానీ టాయిలెట్ తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం కేర్ తీసుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మాత్రమే పిల్లల్ని ఎన్రోల్ చేస్తున్నారా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎన్రోల్ చేస్తున్నారా? మీరు ఎన్రోల్మెంట్లో ఎలాంటి మార్పులు గమనించారు? ఇక్కడ రెండు విషయాలు అమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే చేసినంతలోనే మనం సక్సెస్ అవ్వము. దాంతోపాటు అకాడమిక్ కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి, అలాగే సైమల్టేనియస్గా టీచర్స్కి వాళ్ళు టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఈ బ్లాక్ ట్రైనింగ్స్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ మళ్ళీ అలాగే టీచర్స్కున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కానీ అటు టీచర్స్కి స్టూడెంట్స్కి ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు అకాడమిక్లో ఇల్లుకున్న ఇష్యూస్ ఏమున్నా సార్ చదువుల్లో వాటిలో వాళ్ళకి నీట్గా ఉండేట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే రిఫార్మ్స్ తీసుకొస్తుందో దాన్ని మనం ఇండెక్స్ చేసుకుంటూ మా ముఖ్యమంత్రితో పాటు రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ సాటిస్ఫై. ప్రైవేట్ స్కూల్ కంటే, ప్రైవేట్ కాన్వెంట్ కంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ కంటే, ఆ ఉన్న సిలబస్ కంటే మన దగ్గర ఇంకా మెరుగైన సిలబస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చి సిబిఎస్ పెట్టాము. సిబిఎస్ఈని 1000 స్కూల్స్ని మనం మ్యాపింగ్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఐబీ తాలూ కొలాబరేషన్ చేసుకోవచ్చు, మా బోర్డులోనే ఇన్వాల్వ్ చేస్తూ ఇంకా ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చదువుకుని ఎక్కడో పడేయకంటే మన స్కూల్స్లోనే ఈ కార్యక్రమం ఉండాలనే కార్యక్రమంతో ట్రోఫీలు పెట్టాము. స్పోకెన్ ఇంగ్లీషు, రీడింగ్ ఇంగ్లీషు అవన్నీ కార్యక్రమాలు తీస్తాం. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? వాట్ డు యూ సే? తెలుగు భాష మన వల్లే, మనం దాన్ని విడిచిపెట్టలే. తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో ఎక్కడికి వెళ్ళిన వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళిన స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటకు వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్లో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ, పేరెంట్స్ ఉన్నారు కదా, అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు, మేము చదవము, మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్.
సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు? చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు, ఇంగ్లీష్ మీద చెప్తారు అనే కదా ఫస్ట్ మన మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది. సో అటువంటి కాన్సెప్ట్ ఎందుకు టైం టు టైం మారుతుంటాయి. నేను తిరిగి ఎప్పుడు నో అని చెప్పలే, రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలేదు. రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది, అది పిల్లల కోసం మన మన సంస్కృతి అవసరం, మన కల్చర్ ఉండాలి. వీ ఆర్ నాట్ ఎగ్నెస్ట్, బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి పిల్లలకి. సర్వైవల్ ఉండాలి లైఫ్లో, వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, ఒక గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి మన మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు.